only five to work at a bar. I wanted to see over the other side. I had a friend, her name was Fern, and she had a blue bike. So we'd ride through the streets. I was too cold on the side. Ready. Roll camera. Hi friends, namaste. This is Kedarnath. Welcome to my channel. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను పెనగొండలో ఉన్నాను అన్నమాట. పెనగొండలో గత 2 రోజులుగా వీర నరసింహారెడ్డి మూవీ సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది. సో పెనగొండ పక్కనే కోట ఉందన్నమాట. సో అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతాను. సో అలాగే అక్కడ షూటింగ్ అయితే చేస్తున్నారు, ఆ షూటింగ్ కూడా చూపించబోతున్నాను అన్నమాట. సో ఓకే గైస్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఉంది, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాను అన్నమాట. ఇంకా లేట్ ఎందుకంటే వీడియోలు కదా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఉన్నమాట. మీకు కనిపిస్తుంది కదా పెనుగొండ ఫోర్ట్ అని. సో ఇక్కడ నేను అయితే లెఫ్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే పెనుగొండకి అయితే వెళ్ళచ్చు. సో అలాగే మీకు ఒకటి చెప్పాలి, నేను చెప్పడం మర్చిపోయాను. పెనుగొండ అనగా మనకి మొదటగా గుర్తుకొచ్చేది శ్రీకృష్ణ దేవాలయాలు పరిపాలించిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను పెనుగొండలో అయితే ఉన్నాను అనమాట. సో ఈ రూట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఇందాక పెనుగొండ ఫోర్ట్ అని ఎంటర్ అయ్యాం కదా, సో అదనమాట ఈ రూటు. సో ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్తే పెనుగొండ టౌన్కి అయితే వెళ్ళచ్చు. ఇప్పుడైతే మనం కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఈ మూవీ సంబంధించిన షూటింగ్ జరుగుతుంది కదా, సో ఆ లొకేషన్కి వెళ్ళే రూట్లో ఉన్నాను అనమాట. సో ఈ మూవీ లొకేషన్కి వెళ్ళడానికి అయితే మనకి 6 కిలోమీటర్స్ అయితే వస్తుంది షూటింగ్ చేస్తున్నారు. సో ఇటు నుంచి ఇట్లా అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అంట, సరే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు, పెనుగొండ 5 స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్. సో ఇదన్నమాట ఎంట్రన్స్, అది త్వరగా వెళ్దాం. చాలామంది అయితే వెళ్తున్నారు చూడండి, విచ్చలవిడికి అయితే వెళ్తున్నారు బైక్లో. వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం వచ్చేసాము మూవీ షూటింగ్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడొచ్చు భారీ ఎత్తున అయితే వెహికల్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక వస్తున్నారు పోతున్నారు, కొంతమంది చూసిన వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు అనమాట. వెహికల్ చూడండి ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు. సో ఈ బస్సు వచ్చేసి ఆనంద్ సీనియర్ సర్వీస్ అనమాట. ఈ బస్సులో వచ్చేసి జనరేటర్ అయితే ఉంది, మూవీకి సంబంధించిన పవర్ కావాలి కదా, ఆ పవర్ సంబంధించిన ఏదైతే ఈ వెహికల్ జనరేట్ పెట్టేసి రన్ చేసి కెమెరాకి సంబంధించిన పవర్ అయితే యూజ్ చేసుకుంటాం. సో అలాగే ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్స్ వచ్చేసి డైరెక్టర్ వెంకట్ మాస్టర్ ఉన్నారు కదా, సో వాళ్ళ రెస్ట్ రూమ్స్ అనమాట. సో వాళ్ళ నేమ్స్ కూడా చూపిస్తాను చూడండి. సో విజయ్ అలాగే వెంకట్ మాస్టర్ రెస్ట్ రూము. సో ఇంకా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి డైరెక్టర్ గారి రెస్ట్ రూమ్ అనమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలా వెహికల్స్లో వచ్చి రెస్ట్ తీసుకుంటారు అనమాట. సో నవీన్ చంద్ర సో ప్రొడ్యూసర్ గారు. సో ఇదే అనమాట ఈ వీర నరసింహారెడ్డి మూవీకి ప్రొడ్యూసర్ గారు రెస్ట్ రూమ్. సో ఇలా అనమాట ఫ్రెండ్ అయితే షూటింగ్లో అయితే ఉన్నారు వాళ్ళు. సో ఈ వెహికల్ విషయానికి వస్తే ఈ వెహికల్ వచ్చేసి మూవీకి సంబంధించిన డ్రెస్సెస్ కావచ్చు, షూ కావచ్చు, అన్నీ మొత్తం ఈ వెహికల్ అయితే స్టోర్ చేస్తారు. ఇక్కడ గమనించవచ్చు ఇక్కడైతే ఐరన్ చేయడానికైతే ఇలా స్టాండ్ చేసి మూవీకి సంబంధించిన డ్రెస్సెస్కి ఐరన్ చేస్తున్నారు అనమాట. సో కొంచెం ముందుకు వెళ్దాం. సో ఈ వెహికల్ అయితే ఆ మూవీకి సంబంధించిన డ్రెస్సెస్ ఫిట్టింగ్ చేయడానికి అది వెహికల్ అయితే మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట, షూస్ అట్లా యూజ్ చేస్తున్నాను. సో ఈ వెహికల్ అయితే ఇట్లా మూవీకి సంబంధించిన డ్రెస్సెస్ అన్ని స్టోరేజ్ అయితే ఉన్నాయన్నమాట. రోల్ కెమెరా వస్తున్నారు ఇంకా అక్కడ స్ట్రైట్ ఆపేయండి. రోల్ కెమెరా యాక్షన్ కట్ డైలాగ్ అడ్డీపోయిందన్న ఒక్కసారి
తొందరగా పంపించండి రామారావు అక్కడి నుంచి. అన్న రోడ్డు మీద నుంచి వచ్చాడు, తొందరగా వచ్చేయండి. ఆపేసేయండి ఇంకా. అన్నా ఓన్లీ అక్కడి నుంచి బ్యాక్ బ్యాక్ రైడ్ అన్న అక్కడి నుంచి అన్నా ఓన్లీ అక్కడి నుంచి మగతనం తర్వాత మూవ్ అవుతున్నారు కదా, అది మాత్రం చేద్దాం. అక్కడి నుంచి మూవ్ అవుతున్నారు కదా, కొనడానికి వచ్చే మీరు ముగ్గురు లైన్ కాదు, వన్ బై వన్ ఉండండి. హలో ఉండండి, రెడీ రెడీ బ్యాక్ వద్దా కూడా కొంచెం ఇదే ఉండండి. వడకల్లో అన్నట్టు ఉండండి, అటు ఇటు బ్యాక్ స్టిఫ్గా ఉండండి. రెడీ రెడీ రోల్ కెమెరా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు డ్రోన్ తో ఇట్లా మూవీ అయితే షూట్ చేస్తున్నారు కదా, అది చూడండి. నైస్ కెమెరా అంతా డైరెక్షన్ అక్కడే ఉంది కదా, వావ్. మొత్తానికి అయితే జై బాలయ్య అని చెప్పేసి మూవీ ఎంత అయితే షూట్ చేస్తున్నారు చూడండి. నైస్ చూడండి, డ్రోన్ అయితే ఎంత బాగా వెళ్తుంది కదా. మొత్తానికి అయితే ఇక్కడ అయితే 3 కెమెరాస్ కానీ ఎక్కువ లేవు. ఒకటి డ్రోన్ కెమెరా, మిగతా రిమైనింగ్ 2 కెమెరాస్ అక్కడ ఫ్రంట్లో ఉన్నాయి చూడండి. కెమెరా డ్రోన్ కెమెరా ఎలా వెళ్తుందో పైకి. నైస్, ఇంత లాంగ్ వెళ్ళిపోతుంది డ్రోన్ కెమెరా. సో వీళ్ళందరూ బాలయ్యని చూనికి వచ్చారు. సో బాలయ్య అయితే ఇక్కడ ఇంకా రాలేదు. సో జస్ట్ విలన్ క్యారెక్టర్ ఉందన్నమాట, అందుకే విలన్ సంబంధించినది ఇక్కడైతే షూట్ చేస్తున్నారు. ముందుకెళ్తే మొబైల్ మాత్రం పక్క అయితే గుంజుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి నేను లాంగ్ నుంచి షూట్ చేస్తున్నాను. మొబైల్ అయితే లాగ్ చేస్తున్నాను, అసలు మొబైల్ అయితే అలర్ట్ చేయట్లేదు. అసలు కొంచెం ముందుకెళ్ళి చూస్తాను. సో ఇక్కడికి వెళ్దాం, ఒక లోయలో అనమాట షూటింగ్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి, ఇది మూవీ షూటింగ్ జరిగే లొకేషన్ అనమాట. జూమ్ చేస్తున్నాం చూడండి, కనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళి మీకు అయితే క్లారిటీ నేను చూపిస్తానమాట. సో గమనించవచ్చు సరౌండింగ్ లొకేషన్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో అక్కడ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో అదే అనమాట పెనుగొండ. సో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ అయితే పట్టింది, నడుచుకుంటూ వచ్చినాము. సరౌండింగ్ లొకేషన్ ఇట్లుందనమాట. సో అక్కడ వెహికల్స్ కనపడుతున్నాయి కదా, షూటింగ్ సంబంధించిన వెహికల్స్ అనమాట అవన్నీ. సో దగ్గరికి అయితే వచ్చాను. సో మళ్ళీ వస్తుంది కెమెరా చూడండి కదా, వావ్. సార్ మళ్ళీ తీసుకుంటాను అసలు, మనం చూడండి ఎంత బాగా వెళ్తుందో.
దగ్గరికి వెళ్ళిపోయింది కెమెరా. మళ్ళీ హైట్ లేసింది.